ఇప్పుడు మనం ఇంకో థీరం చూసుకుందాం. అది ఇమేజ్ థీరం. దీని యొక్క స్టేట్మెంట్ ఏంటంటే క్యూ హెచ్ కామా కే ఈజ్ ద ఇమేజ్ ఆఫ్ ది పాయింట్ పి ఎక్స్ వన్ కామా వై వన్ విత్ రెస్పెక్ట్ టు ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ టు జీరో. ఇది మనకి స్టేట్ మళ్ళీ విత్ రెస్పెక్ట్ టు ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ టు జీరో హెచ్ మైనస్ ఎక్స్ వన్ బై ఏ ఈక్వల్ టు కే మైనస్ వై వన్ బై బి ఈక్వల్ టు మైనస్ టూ ఇంటు ఏఎక్స్ వన్ ప్లస్ బీవై వన్ ప్లస్ సి బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఓకే, ఇది ప్రూవ్ చేయాల్సింది. ఇందాక దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ మైనస్ టూ ఉంది, టూ ఒకటి యాడ్ అయింది మనకి ఇక్కడ ఇమేజ్ థీరంకి ఫుట్ థీరంకి. ఇప్పుడు మనం స్టేట్మెంట్ రాసేసాం, ఇప్పుడు ప్రూఫ్ రాయాలి. ప్రూఫ్ ఇప్పుడు దీనికి ఈ స్టేట్మెంట్ యొక్క డయాగ్రామ్ గీస్తున్నా. ఇప్పుడు ఈ లైన్కి ఇస్తున్నా ఫస్ట్, నేను లైన్ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ టు జీరో. ఇది ఒక లైన్. ఇక్కడ పి అనే పాయింట్ ఉంది, పి అనే పాయింట్ ఎక్స్ వన్ కామా వై వన్ పి అనే పాయింట్ ఉంది. ఇది లైన్ అనుకున్నా నేను, ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ టు జీరో వచ్చింది. ఇది పి పాయింట్, ఇక్కడ పి అనే పాయింట్ అనుకున్నా. ఇది మనం కొంతసేపు మనం దీన్ని మిర్రర్ అనుకుందాం. ఈ లైన్ని అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత డిస్టెన్స్ ఉందో మనం మిర్రర్ లోపలికి వెళ్ళి చూసినప్పుడు కూడా ఇక్కడ నుంచి ఇది మిర్రర్ లోపల, అది మిర్రర్ బయట. ఇక్కడ నుంచి మిర్రర్లో చూసాం అంటే మిర్రర్ లోపల ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే లోపల కూడా అంతే డిస్టెన్స్ ఉండిద్దిగా. అంటే ఇక్కడ నుంచి ఎంత డిస్టెన్స్ ఉండిద్దో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కూడా అంతే డిస్టెన్స్ ఉండిద్ది. ఇదే ఈ పాయింట్నే క్యూ పాయింట్ అనుకున్నా, హెచ్ కామా కే. అందుకే పి యొక్క ఇమేజ్ క్యూ, అందుకే ఇక్కడ రాసాం క్యూ ఈజ్ ద ఇమేజ్ ఆఫ్ ది పాయింట్ పి అని రాసాం మనం. ఓకే, ఇదిగో దీని యొక్క ఇమేజ్ ఇట్లా పడుతుంది, ఇమేజ్ ఇలా పడుతుంది. ఓకేనా, అంటే ఇది మిడ్ పాయింట్ అనేగా మనకి అర్థం. ఎం అనుకున్నా అంటే ఇది మిడ్ పాయింట్, అంటే ఇక్కడ నుంచి ఎంత డిస్టెన్స్ ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత డిస్టెన్స్ ఉందో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అంతే డిస్టెన్స్ ఉండిద్ది, అంటే ఇది మిడ్ పాయింట్ అని అర్థం. ఓకేనా, ఇది మనకి డయాగ్రామ్. ఇప్పుడు మన ప్రూఫ్ మనం ఇందాకలాగే సేమ్ ఇందాక ఎట్లా చేసాం అలానే ఈ స్టేట్మెంట్ ఈ టూ లైన్స్ ఇక్కడ రాసేయడం క్యూ హెచ్ కామా కే ఈజ్ ద ఇమేజ్ ఆఫ్ ద పాయింట్ పి ఎక్స్ వన్ కామా వై వన్ విత్ రెస్పెక్ట్ టు లైన్ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ టు జీరో. ఇక్కడ స్టేట్మెంట్ మార్చాలి. దీని ఫస్ట్ ఈక్వేషన్ అనుకున్నాను నేను మామూలుగా. ఇప్పుడు ఇందాకలాగే పి అనేది ఇక్కడ 90 డిగ్రీస్ అని పెట్టాలి యాంగిల్ ఇట్లా. ఓకే, ఇందాకలాగే స్లోప్ ఆఫ్ పిక్యూ ఇంటూ స్లోప్ ఆఫ్ ఇది ఫస్ట్ ఈక్వేషన్, దీని యొక్క స్లోప్ ఇందాకలాగే ఈక్వల్ టు మైనస్ వన్ స్లోప్ ఆఫ్ పిక్యూ ఇందాకలాగే కే మైనస్ వై వన్ బై హెచ్ మైనస్ ఎక్స్ వన్ ఇంటూ మైనస్ ఏ బై బి. ఓకేనా, అంటే పిక్యూ అంటే టూ పాయింట్స్. అంటే ఇక్కడ ఇందాక వీడియోలో చూస్తే మనకి అర్థమైద్ది, దీంట్లో సరిగ్గా అర్థం కాదు. ఈ డయాగ్రామ్ చూస్తూ చెప్తే అర్థం కాదు, ఇందాక దాంట్లో అయితే క్లియర్గా అర్థమైద్ది. సేమ్ ఇందాక ఎలా చేసాం అలానే కే మైనస్ వై వన్ బై ఈ బీని ఇక్కడ పెడుతున్నాను నేను ఇంటూ మైనస్ ఏ బై దీన్ని ఇక్కడ బీ ప్లేస్లో పెడుతున్నాను హెచ్ మైనస్ ఎక్స్ వన్ ఈక్వల్ టు మైనస్ వన్. ఇప్పుడు కే మైనస్ వై వన్ బై వి ఈక్వల్ టు దీన్ని అటు పంపించేసా రెసిప్రోకల్ అయితే మైనస్ వన్ ఇంటూ హెచ్ మైనస్ ఎక్స్ వన్ బై మైనస్ ఏ మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు కే మైనస్ వై వన్ బై బి ఈక్వల్ టు హెచ్ మైనస్ ఎక్స్ వన్ బై ఏ ఇది మనకు వచ్చింది. ఇకనా
ఇప్పుడు మనం ఇందాక వచ్చింది మళ్ళీ రాస్తున్నాం, హెచ్ మైనస్ ఎక్స్ వన్ బై ఏ ఈక్వల్ టు కే మైనస్ వై వన్ బై బి ఈక్వల్ టు దీన్ని ల్యాంబ్డా అనుకున్నా నేను, దీన్ని ల్యాంబ్డా అనుకున్నా నేను, ఓకేనా? మైనస్ ఇక్కడ ల్యాంబ్డా అనుకున్నా. ఇప్పుడు దీన్ని దీంతో ల్యాంబ్డాతో ఈక్వల్ చేస్తున్నా, దీన్ని ల్యాంబ్డాతో ఈక్వల్ చేస్తున్నా సపరేట్గా. హెచ్ మైనస్ ఎక్స్ వన్ బై ఏ ఈక్వల్ టు ల్యాంబ్డా, కే మైనస్ వై వన్ బై బి ఈక్వల్ టు ల్యాంబ్డా. ఇప్పుడు హెచ్ మైనస్ ఎక్స్ వన్ ఈక్వల్ టు ఏ అట్ సైడ్ వెళ్తే ల్యాంబ్డా ఏ అయితే, కే మైనస్ వై వన్ ఈక్వల్ టు ల్యాంబ్డా బి అయితే, హెచ్ మైనస్ ఎక్స్ సైడ్ అయితే ప్లస్ ఏ ఎక్స్ అయితే, ల్యాంబ్డా ఏ ప్లస్ ఎక్స్, కే ఈక్వల్ టు ల్యాంబ్డా బి ప్లస్ మైనస్ వై వన్ అట్ సైడ్ అయితే ప్లస్ వై వన్ అయితే. ఇందాక సమ్ ఎలానో అలానే చేసేయాలి. ఇక్కడ నుంచి మారిద్ది మనకి ఈ స్టెప్ దగ్గర నుంచి ఏం చేయాలంటే, మనకి ఈ ఎం అనే పాయింట్ ఈ లైన్ మీదేగా ఉంది, అంటే ఈ లైన్ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ టు జీరో అనే లైన్ మీద ఎం అనే పాయింట్ ఉంది. అంటే ఎం అనే పాయింట్ ఫస్ట్ మనం కనుక్కోవాలి. ఎం అంటే మిడ్ పాయింట్, ఓకేనా? అని ఇట్లా రాయాలి, ఎమ్ము బీద మిడ్ పాయింట్ ఆఫ్ పీక్యూ అని రాయాలి. ఇప్పుడు మిడ్ పాయింట్ ఫార్ములా ఏంటి? మిడ్ పాయింట్ ఎమ్ ఈక్వల్ టు ఫార్ములా ఎక్స్ టూ ప్లస్ ఎక్స్ వన్ బై టూ కామా, అదే ఎక్స్ వన్ ప్లస్ ఎక్స్ టూ బై టూ కామా వై వన్ ప్లస్ వై టూ బై టూ. ఇది ఫార్ములా ఎక్స్ వన్ ప్లస్ ఎక్స్ టూ బై టూ కామా వై వన్ ప్లస్ వై టూ బై టూ. ఎక్స్ వన్ ఎక్స్ టూ అంటే ఏం కాదు, ఇవే పిఈక్యూ. ఇది ఎక్స్ వన్ వై వన్, ఇది ఎక్స్ టూ వై టూ, ఓకేనా? ఎక్స్ వన్ ఏమో మామూలు ఎక్స్ వన్నే, ఎక్స్ టూ ఏమో హెచ్ హెచ్ బై టూ, వై వన్ వై వన్నే ప్లస్ వై టూ ఏమో కే బై టూ, ఓకేనా? ఇది మనకి మిడ్ పాయింట్ వచ్చేసింది, ఓకేనా? మిడ్ పాయింట్ వచ్చేసింది. ఇక్కడ ఎమ్ అనే పాయింట్ ఈ లైన్ మీద ఎలా ఉంది? ఈ ఎమ్ అనే పాయింట్ ఈ లైన్ మీద ఎలా ఉంది? ఇప్పుడు అదే రాస్తున్నాను నేను, ఎమ్ ఈజ్ ద పాయింట్ ఆన్ లైన్ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ టు జీరో, ఓకేనా? ఎమ్ పాయింట్ అంటే ఇదేగా. ఇప్పుడు నేను ఇప్పుడు ఎమ్ పాయింట్ ఇదేగా. ఇప్పుడు నేను ఎక్స్ ప్లస్లో ఇది రాస్తున్నా, ఇది ఎక్స్ ఇది వై, ఓకేనా? ఎక్స్ ప్లస్లో ఇది మొత్తం రాస్తున్నా నేను. ఇప్పుడు ఎక్స్ వన్ ప్లస్ హెచ్ బై టూ ప్లస్ ఇక్కడ వై ప్లస్లో ఇది రాస్తున్నా నేను, ఎందుకంటే ఈ ఎమ్ అంటే మిడ్ పాయింట్, ఎమ్ అనే మిడ్ పాయింట్ ఈ లైన్ మీద ఉంది కాబట్టి నేను ఎక్స్ ప్లస్లో ఇది వై ప్లస్లో ఇది రాస్తాను. అంటే అవి మిడ్ పాయింట్ యొక్క ఎక్స్ కామా వై కాబట్టి. ఇప్పుడు వై వన్ ప్లస్ కే వై టూ ప్లస్ సి ఈక్వల్ టు జీరో. ఇప్పుడు ఏతో మల్టిప్లై చేస్తున్నా, ఏ ఇంటూ ఎక్స్ వన్ ఏ ఎక్స్ వన్ ప్లస్ ఏ ఇంటూ హెచ్ ఏ హెచ్ బై టూ ప్లస్ బి ఇంటూ వై వన్ బీవై వన్ ప్లస్ బి ఇంటూ కే బీకే బై టూ ప్లస్ సి ఈక్వల్ టు జీరో. ఇప్పుడు ఏఎక్స్ వన్ ప్లస్ ఏహెచ్ ప్లస్ బీవై వన్ ప్లస్ బీకే బై టూ ప్లస్ సి ఈక్వల్ టు జీరో. ఇక్కడ ఈ డినామినేటర్స్ ఏమిగా ఉన్నాయి కాబట్టి ఒక డినామినేటర్ మామూలుగా ఒక టూ రాసేసి ఇలా కలిపేసా ఈ రెండింటిని. ఇక్కడ నేను క్రాస్ మల్టిప్లికేషన్ చేశా సికి బై వన్ పెట్టేసి. అప్పుడు ఏఎక్స్ వన్ ప్లస్ వన్ ఇంటూ ఇది ఏహెచ్ ప్లస్ బీవై వన్ ప్లస్ బీకే ప్లస్ టూ ఇంటూ సి టూ సి బై టూ ఇంటూ వన్ టూ ఈక్వల్ టు జీరో. ఇప్పుడు మనకి ఏఎక్స్ వన్ ప్లస్ ఏహెచ్ ప్లస్ బీవై వన్ ప్లస్ బీకే ప్లస్ టూ సి, డినామినేటర్లో ఉన్న టూ అట్ సైడ్ వెళ్తే జీరో ఇంటూ టూ అయిద్ది, అప్పుడు జీరో అయిపోద్ది మనకి, ఓకేనా? ఓకే, ఇక్కడ మనకి హెచ్ ప్లేస్లో ఇది పెడుతున్నా ఇది రాస్తున్నా, కే ప్లేస్లో ఇది రాస్తున్నా నేను, ఓకేనా? ఏ ఎక్స్ వన్ ప్లస్ ఏ ఇంటూ హెచ్ ఎంత మనకి
lambda a plus x, lambda a plus x plus by1 mod garasa plus b b into k anta lambda plus lambda b plus y1 nenu lambda b plus y1 plus 2c equal to 0 and rasa. Okay, ఇప్పుడు ఏ ఎక్స్ వన్ ప్లస్ ఏ ఇంటూ ల్యాండా ఏ స్క్వేర్ ప్లస్ ఇది ఎక్స్ వన్ ఏ ఇంటూ ఎక్స్ వన్ ఏ ఎక్స్ వన్ ప్లస్ బి వై వన్ ప్లస్ బి ఇంటూ ల్యాండా బి స్క్వేర్ ప్లస్ బి ఇంటూ వై వన్ ప్లస్ టూ సి ఈక్వల్ టు జీరో. ఇక్కడ ఏ ఎక్స్ వన్ ప్లస్ ఏ ఎక్స్ వన్ టూ ఏ ఎక్స్ వన్ ప్లస్ BY1 plus BY1 2BY1 plus 2C plus ఈ ల్యాండా ఏ స్క్వేర్ ల్యాండా బి స్క్వేర్లో నేను ల్యాండా కామన్ తీస్తున్నా. ఓకేనా, ల్యాండా ఏ స్క్వేర్లో ల్యాండా బి స్క్వేర్ ల్యాండా కామన్ తీస్తున్నా. ఇక్కడ ల్యాండా కామన్ తీసాం కాబట్టి ఏ స్క్వేర్ మిగిలిద్ది, ఇక్కడ బి స్క్వేర్ మిగిలిద్ది, ఈక్వల్ టు జీరో. ఓకేనా, ఇక్కడ నేను అక్కడ నాకు ప్లేస్ సరిపోలేదని చెప్పి ఇక్కడ రాస్తున్నాను నేను. ఇప్పుడు టూ ఏ ఎక్స్ వన్ ప్లస్ టూ బీవై వన్ ప్లస్ టూ సి ప్లస్ ల్యాండా ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈక్వల్ టు జీరో అంటే అక్కడ ఉన్నదే మళ్ళీ రాసాను నేను, వేరే పేపర్లో రాసిన కాబట్టి. దీని ఒక్కదాన్ని ఇక్కడ ఉంచేసి ఈ మొత్తాన్ని అడి పంపించేస్తున్నా, ల్యాండా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈక్వల్ టు ఈ మొత్తాన్ని అడి పంపించేస్తే మైనస్ టూ ఏ ఎక్స్ వన్ మైనస్ టూ బీ వన్ మైనస్ టూ సి. అప్పుడు ల్యాండా ఈక్వల్ టు ఇక్కడ మైనస్ టూని కామన్ తీస్తున్నా, ఇది మొత్తంలో మైనస్ టూని. అప్పుడు ఇక్కడ ఏ ఎక్స్ వన్ వచ్చింది ప్లస్ బీవై వన్ వచ్చింది ప్లస్ ఇక్కడ సి వచ్చింది, టూని ఒక్కదాన్ని కామన్ తీసావు కాబట్టి. ఇక్కడ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇన్ టూలో ఉంది కాబట్టి ఇక్కడికి వెళ్తే బై అయింది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, ల్యాండా వాల్యూ మనకు వచ్చేసింది. ఓకేనా, ఈ ల్యాండా వాల్యూ నేను ఈ ల్యాండా వాల్యూ తీసుకెళ్ళి ఇక్కడ పెడుతున్నా నేను. ఓకేనా, అదే ఇక్కడ రాస్తున్నా నేను, ఇక్కడ రాస్తున్నా హెచ్ మైనస్ ఎక్స్ వన్ బై ఏ ప్లస్ కే మైనస్ వై వన్ బై బి ఈక్వల్ టు ల్యాండా ప్లస్లో ఇది మనకు వచ్చింది రాస్తున్నా మైనస్ టూ ఇంటూ ఏ ఎక్స్ వన్ ప్లస్ బీవై వన్ ప్లస్ సి బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మనకు వచ్చేసింది, అయిపోయింది కంప్లీటెడ్. ఫస్ట్ నేను చెప్తున్నాను ఈ స్టేట్మెంట్ గుర్తు చదువుకోవాలి మనం, ఈ మొత్తం ఫుట్ తీరంలో ఎలా రాసామో అలానే ఇక్కడ వరకు సేమ్ అలానే. ఇక్కడికి వచ్చేటప్పటికి మనం మిడ్ పాయింట్ కనుక్కోవాలి. ఇక్కడ మనం ఫార్ములా ఎక్స్ వన్ ప్లస్ ఎక్స్ టూ బై టూ కామా వై వన్ ప్లస్ వై టూ బై టూ ఇక్కడ నేను ఓకేనా అంటే దేని యొక్క మిడ్ పాయింట్ ఎం అనేది పి క్యూ యొక్క మిడ్ పాయింట్ కాబట్టి దీని ఎక్స్ వన్ వై వన్ అనుకున్నా, దీన్ని ఏమో ఎక్స్ టూ వై టూ అనుకున్నా, దీనిలో సబ్స్టిట్యూట్ చేశాను నేను. ఎక్స్ వన్ ప్లస్ ఎక్స్ టూ ప్లస్లో హెచ్ బెట్ట బై టూ, వై వన్ ప్లస్ వై టూ ప్లస్లో కే బై టూ బెట్ట. ఇక్కడ ఎం అనేది ఇక్కడ చూడండి, ఎం అనే పాయింట్ ఈ లైన్ మీద ఉంది కాబట్టి ఏ ఇంటూ ఎక్స్ ప్లేస్లో ఇది పెడుతున్నా, బి ఇంటూ వై ప్లేస్లో ఇది పెడుతున్నా ప్లస్ ఈక్వల్ టు జీరో. ఏ ఇంటూ దీంతో చేసా, బి ఇంటూ ఈ మొత్తం చేసా ప్లస్ ఈక్వల్ టు జీరో. ఇక్కడ డినామినేటర్ సేమ్గా ఉన్నాయి బై టూ పెట్టా, డినామినేటర్ సేమ్గా ఉన్నాయి కాబట్టి ఒక డినామినేటర్గా పెట్టా ఈక్వల్ టు జీరో. ఏ ఎక్స్ వన్ ప్లస్ ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేసా, అప్పుడు ఈ మొత్తం వన్ ఇంటూ ఈ మొత్తం చేసా ప్లస్ టూ ఇంటూ సి బై టూ ఈక్వల్ టు జీరో, బై టూ వచ్చి వెళ్తే జీరో అయిపోద్ది మనకి ఇది వచ్చింది. అప్పుడు ఇక్కడ హెచ్ ప్లేస్లో మనకు వచ్చింది రాసేసా, కే ప్లేస్లో మనకు వచ్చింది రాసేసా, ఏ ఎక్స్ వన్ ఏతో ఈ మొత్తం మల్టిప్లై చేస్తే బీవై వన్ రాసే, బీతో ఈ మొత్తాన్ని మల్టిప్లై చేస్తే టూ సి రాసేసా. ఇప్పుడు చేస్తే ఏ ఎక్స్ వన్ ప్లస్ ఏ ఎక్స్ వన్ టూ ఏ ఎక్స్ వన్, బీవై వన్ ప్లస్ బీవై వన్ టూ బీవై వన్, టూ సి టూ సి పెట్టేసా, ల్యాండా ఏ స్క్వేర్ ల్యాండా బీ స్క్వేర్లో ల్యాండా కామన్ తీసాను నేను, ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఈక్వల్ టు జీరో వచ్చింది. ఇక్కడ నేను అదే మళ్ళీ రాసా, ఈ ల్యాండా ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఇక్కడే ఉంచేసి మొత్తాన్ని అడుగు పంపించేసేయాలి, ప్లస్లు మైనస్ లేకపోతే మైనస్లు ప్లస్ అయిపోతాయి.
ఇప్పుడు లాంబ్డా ఈక్వల్ టు ఇది అటు సైడ్ వెళ్తే ఏ స్క్వేర్, ఇక్కడ మైనస్ టూ కామన్ తీసా, ఎక్స్ వన్ ప్లస్ బీవై వన్ ప్లస్ సి బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఇక్కడ నేను లాంబ్డా ప్లేస్లో మనకు వచ్చింది రాసేసా, ప్రూవ్ అయిపోయింది మనకి. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను.